మరి వేదిక మీద ఉన్న పెద్దలకు అలాగే ఇక్కడ విచ్చేసిన మహిళా మూర్తులు అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరి ఇక్కడ మహిళా స్వరం అంటే ఏంటండి మన స్వరం ఏంటి జగన్ మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడమే అదే విధంగా మరి చంద్రబాబు నాయుడు తాట తీయడమే మన మహిళలందరి స్వరం ఏకకాటిగా ఉండాలండి మరి మనందరం కూడా మరి మరి జగన్ మోహన్ రెడ్డి గారిని ఒక అన్నగా ఒక సొంత కొడుకు కింద అలాగే ఒక తమ్ముడు కింద ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఫీల్ అవ్వాలి మరి రాబోయే ఎలక్షన్ లో మన ఇంట్లో మన సొంత మనిషి ఎలక్షన్ లో వస్తే ఏ రకంగా అయితే మనం కష్టపడిపోతున్నామో ఆ రకంగా మనందరం కష్టపడాలి ఎందుకంటే మీ అందరికీ తెలుసు మరి మరి రాజశేఖర్ రెడ్డి గారు మీ అందరి కోసం ఎన్నో మంచి మంచి పథకాలు పెట్టారు ప్లీజ్ రీయింబర్స్మెంట్ అవనివ్వండి ఆరోగ్యశ్రీ అవనివ్వండి మరి ఎన్నో మంచి పథకాలు పెట్టారు మరి ఆయన తనయుడు మనందరికీ కూడా మరి నవరత్నాలన్న పథకాలు మరి తొమ్మిది రత్నాల్లో ఏడు రత్నాలు మహిళలు ఉద్దేశించి పెట్టారు ఈ రత్నాలన్నీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఒక దొంగోడి కింద దొంగలించాడు సో మీరందరూ మరి అన్ని కూడా గ్రహించుకోవాలి ఎక్కడైనా ఎవరైనా అంటే ఎక్కడైనా ఎవరైనా మన జగన్ గారి గురించి తప్పుగా మాట్లాడితే తాటి తీయాలి అదే విధంగా మరి జగన్ గారు రాబోయే రోజుల్లో మహిళల పట్ల మహిళకి ఏ కష్టం నేనున్నానని చెప్పి ఏంటి భరోసా ఇస్తున్నారు సో రాబోయే రోజుల్లో మీరందరూ మరి ఒక అవకాశం ఇవ్వాలని అదే విధంగా డ్వాక్రా మహిళలు ఒకసారి కళ్ళు తెరుచుకోండి అమ్మా ఆయన ఏ రకంగా కూడా రుణాలు ఏ రకంగా కూడా మాఫీ చేయలేదు అంతా కూడా కల్లుబులు మాటలు చెప్తున్నారు కానీ ఆయన అసలు వడ్డీ ఉన్న 600 కోట్లలో ఏంటి 500 కోట్లు చేసి ఇంకా వడ్డీయే 100 కోట్లు మాఫీ చేయలేదు ఇప్పుడు రాబోయే రోజుల్లో పసుపు కుంకాలని పేరు చెప్పి మరి ఈ రోజు మరి ఒక సెల్ ఫోను 10,000 ఇస్తానని చెప్పి అక్కర్లేని గారడీ చేస్తున్నారు దయచేసి మహిళలందరూ మోసపోయాం లాస్ట్ టైం ఈసారి మరి ఎప్పుడు కూడా మనం కూడా ఆలోచించి ఓటేయాలి తప్ప మోసపోవద్దని నేను కోరుకుంటూ అదే విధంగా మరి వేదిక మీద నా రోజా గారి నుంచి మనందరం కూడా ధైర్యం నేర్చుకోవాలి అలాగే జక్కంపూడి విజయలక్ష్మి గారి నుంచి కూడా ఎక్కడ ఏ కష్టం ఉంచినా మనం కూడా ధైర్యంగా నిలబడి మరి మహిళా శక్తి అంటే ఏంటి మరి రానున్న రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని కోరుకుంటూ జై జగన్.